ఎన్జీ కళాశాల ముందు ధర్నా. ఎన్జీ కళాశాలలోని చెనగోని నాగార్జున అనే విద్యార్థి ఆన్లైన్ లో పాస్ అయినట్లు వచ్చినా కళాశాల అధికారులు ఫెయిల్ అయినావని చెప్తున్నారని, ఇదేంటని అడిగితే తప్పు జరిగిందని సమర్థించుకుంటున్నారని, వెంటనే పాస్ అయినట్లు మెమో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు టిఆర్ఎస్వి నాయకులు బి నాగరాజు, పెరిక దివాకర్, కత్తుల వంశీ, చెనగోని నాగార్జున, శ్రీకాంత్, కత్తుల వర్మ తదితరులు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరి అత్యంత అటానమస్ పెద్ద కాలేజీ ఎన్జీ కళాశాలలు మరి ఎగ్జామినేషన్ బ్రాంచ్లు తరచూ అవినీతి అక్రమాలు జరుగుతుంటే మరి ఈ చేతగాని ప్రిన్సిపాల్ ఈ విద్యార్థి సంఘాలు వచ్చి మెమోరాండం ఇచ్చినా ధర్నాలు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. మరి ఈ ప్రిన్సిపాల్ పైన మరి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇస్తామని సందర్భంగా తెలియజేసినాం. అంతేకాదు మరి చెనగోని నాగార్జున అనే ఒక విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్ మెమోలో పాస్ అని ఇచ్చి తర్వాత పెద్ద మెమో అడిగినప్పుడు ఇల్లో ఫెయిల్ వచ్చింది సార్ అని అడిగినందుకు 20,000 తీసుకొని వస్తేనే నీకు పాస్ మేమో వస్తుందని కూడా ఆ విద్యార్థిని ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో విధులు నిర్వహించినటువంటి అధికారులు లెక్చరర్లు అడిగినట్టు మాకు సమాచారం ఉంది. మరి దీనిపై ప్రిన్సిపాల్ వెంటనే ఒక కమిటీ వేసి మరి ఆ అవినీతి అక్రమాలకు ఎవరైతే పాల్పడినో వారిని వెంటనే విధుల నుంచి తొలగించాల్సిందిగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. నల్గొండ జిల్లా కేంద్రంలోని అతిపెద్ద డిగ్రీ కళాశాల అటానమస్ కళాశాల అటువంటి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ఒక విద్యార్థికి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బయట నెట్లనేమో పాస్ అని వస్తుంది, మెమోలల్లో పాస్ అని వస్తుంది, తీరా పెద్ద మెమో తీసుకుందామని కాలేజీకి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ రికార్డులలో ఫెయిల్ అని ఉంటుంది. ఆ ఫెయిల్ అయిన ఉంది సార్, ఏందని సార్ అంటే మా దగ్గర తప్పు జరిగింది, ఇప్పుడు మేము ఏం చేయము, మా దగ్గర పనిచేసే వాళ్ళు లేరు, మా దగ్గర తక్కువ మంది వాళ్ళు సస్పెండ్ చేయమంటారా, అందరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎవరు కొత్త వాళ్ళు వస్తారని చెప్పేసి ఇలా వల్గర్గా మాట్లాడుతున్నారు. ఇదేంటి సార్ ప్రిన్సిపాల్ అని అడిగితే ప్రిన్సిపాల్ సార్ మాకేం సంబంధం లేదు, ఎగ్జామినేషన్ బ్రాంచ్కి పోండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్కి పోతే ఇక్కడ సర్వీస్ లేరు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బాధిత విద్యార్థికి నెట్లలో మెమోలలోనేమో పాస్ అని వచ్చింది, ఇప్పుడేమో ఫెయిల్ అని వచ్చింది, ఆ అబ్బాయికి 1.5 ఇయర్ నష్టపోయినాడు. ఇదేంటి సార్ అని అడిగితే నీ ఫీజు నేను కడతా అంటున్నాడు. మా ఫీజు కట్టడానికి నువ్వు ఎవరు, మా అవసరం మీద మేము ఫీజు కట్టుకుంటాం, నేను కరెక్ట్గా పాస్ అయినా కాబట్టి నాకు కరెక్ట్గా పాస్ అయినా మేము నాకు ఇవ్వాలి, లేదంటే బాధిత విద్యార్థికి వెంటనే న్యాయం చేయాలి, లేదంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కూడా శిక్షించాలి లేదా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో మరోమారు కళాశాలని బంద్ చేయడానికి కానీ అవి ప్రిన్సిపాల్ రాజీనామా చేసేదాకా కూడా మేము మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మా అన్ని ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం.